ఎలా ఉన్నారు? అబ్బా బాబా, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఎక్కడ చూసినా కానీ ఎస్టీబీసీ గ్రౌండ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది హేమంత్. లెఫ్ట్ రైట్ ఇటువైపు కలర్ఫుల్ గా ఉంది కదా. ఒకసారి సౌండ్ వేసుకొని ఇటు రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ హాయ్. అక్కడ సెంటర్ లో ఉన్న వాళ్ళు చెప్తారు చూడు ఈసారి కర్నూలు అంటే ఏంటో తెలుస్తుంది నీకు. హలో, అవునా? ఇటు చూసావా, మా వాళ్ళు వెయిటింగ్, నేను ఎప్పుడు అడుగుతానా అని. ఓకే, రెడీయా? హాయ్. నువ్వు హాయ్ అని అంత హాయిగా చెప్తే వాళ్ళు కూడా చాలా హాయిగా రిటర్న్లో హాయ్ అని చెప్పారు. సో ఓకే, మరి తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో మెయిన్ ఈవెంట్లోకి మనం మరి కాసేపట్లో వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దాట్ మనందరినీ పాటలతో అలరించడానికి ఇద్దరు సింగర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. అబ్సల్యూట్లీ. అండ్ ఎస్, అంటే మనకు కూడా చాలాసార్లు ఈవెంట్లు హైదరాబాద్లో చేసి అరే అనిపించింది కదా. ఈసారి ఈరోజు ఈ సాయంత్రం మేము కర్నూలు నేల మీద ఉన్నాం, ఈ గాల్లోనే ఆ హుషార్ మాకు కనిపిస్తుంది. సో ఈ రోజు ఈవినింగ్ అదిరిపోద్ది అంతే. ఎస్, వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు సందీప్ కిషన్ వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆయన వచ్చాక ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ. ఎస్, ఇందాకే రామకృష్ణ తెనాలి సూపర్ పాట విన్నాం, చూసాం, ఆ పర్ఫార్మెన్స్ కూడా చూసాం. మరి ఆ పాటకి సంబంధించి ఒక స్పెషల్ పర్సన్ తో మాట్లాడదామా? ఓకే. Yes, why not? మరి ఈ సినిమాకి సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు, సార్ కెన్ వి హావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్, గట్టిగా చప్పట్లతో భాస్కర్ భట్ల గారు. భాస్కర్ భట్ల గారు ది ఫేమస్ లిరిసిస్ట్, ఆయన రాసే చాలా పాటలు మనందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. అందరికీ నమస్తే అండి. నాకు ఫస్ట్ టైం నేను కర్నూలు రావడం, ఇప్పుడు విన్నాను కానీ ఎప్పుడు రాలేదు. నాది కోనసీమ, నేను వచ్చింది రాయలసీమ. సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూడడం. అలాగే తెనాలి రామకృష్ణ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆ సినిమా కథ తెలుసు, కథ తయారైన దగ్గర నుంచి నన్ను దర్శకుడు ఆయన కథా చర్చలో కూర్చోబెట్టుకొని అన్ని సిచ్యువేషన్లు డీటెయిల్డ్గా చెప్పారు. చాలా మంచి సిచ్యువేషన్లు ఇచ్చారు, మంచి పాటలు రాయించారు. సో ఇందాకలు అన్నారు ఇంకా డబ్బులు తీసుకోలేదని, ఇచ్చే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా తీసుకొచ్చండి, ఎవరోళ్ళు ఎవరుంటే ముందు వాళ్ళు ఎతకాలి. సో నాగేశ్వరరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, ఆ నిర్మాతలు అంటే నాకు చాలా గౌరవం కాబట్టి, వాళ్ళు నన్ను బాగా నమ్మారు కాబట్టి ఫస్ట్ పని చేయాలని పని చేశాను నేను. సో ఆడియో మంచి హిట్ అయింది. ఈ సినిమాలో ఇంకో పాట కూడా రాశాను, నాతో పాటు మిత్రుడు గణేష్ ఇంకో పాట రాశాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నాగేశ్వరరెడ్డి గారితో దాదాపు 15 సినిమాలు పనిచేసి ఉంటాను కంటిన్యూగా. సీమశాస్త్రి, ఓరాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి దగ్గర నుంచి, ఈడో రకం ఆడో రకం, మొన్న ఆచార్య అమరికాయ యాత్ర, అన్ని సినిమాలు. ఎందుకు నేను నాగేశ్వరరెడ్డి గారు అప్పుడే డైరెక్టర్ అవుతున్నప్పుడు, నేను అప్పుడే లిరిక్ రైటర్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామంది డైరెక్టర్ చుట్టూ తిరిగాను పాటలు ఉండని, అది గుర్తుపెట్టుకొని నన్ను ఓరాధ్ర కృష్ణుల పెళ్లి నుంచి కంటిన్యూగా రాయిస్తున్న డైరెక్టర్ ఆయన. ఆయనకు కాకపోతే నేను ఎవరికి ఫ్రీగా రాస్తాను, ఇంకా డబ్బులు తీసుకోకుండా రాస్తాను. సో అలాంటి మీ దర్శకుడు, మీ జిల్లా దర్శకుడు, మీ ఊరు దర్శకుడు తీస్తున్న సినిమా ఇది, చాలా పెద్ద చేయాలి. ఒక దర్శకుడే కాదు, నిర్మాతలు కూడా మీ ఊరు మీ ఏరియా వాళ్ళు కాబట్టి ఈ సినిమాను మరింత పెద్ద హిట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇందులో నటించిన సందీప్ కిషన్ నాకు చాలా అద్భుతమైన మిత్రుడు, అలాగే సాయి కార్తీక్ సంగీతం, నివాసు, భవానీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ రాసిన మాటలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మ్యామ్ ప్లీజ్, మీరు ఎంతో డైనమిక్గా ఉంటారని మా అందరికీ తెలుసు, అండ్ మీరు వస్తే సూపర్ స్పీచ్లు ఇస్తారని కూడా మేము అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం మాకు చాలా చాలా సంతోషం. మరి మీ మాటలు వినాలని చెప్పి మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండి. హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ని బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కర్నూలు ప్రజలకందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత కష్టపడి ఏ సినిమాలు కూడా ఇక్కడ తీయకుండగా ముఖ్యంగా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ నాగేశ్వరరెడ్డి గారు అదే ఉత్సాహంతో ఈరోజు ఇక్కడ సినిమా తీసినందుకు కూడా నేను మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇక్కడ తీసినటువంటి సినిమాలు ఏ విధంగా కూడా పోలేదు, 100 డేస్ ఆడినటువంటి రోజులు ఉన్నాయి. అందుకని ఈసారి వాళ్ళు కష్టపడి 4 డైరెక్టర్లు అయితేనేమో అందరూ కూడా ఇక్కడి నుంచి తీసినారు కాబట్టి
వాళ్ళ ఆశని మనం ఒమ్ము చేయకూడదు. అదేవిధంగా మనం కూడా డబల్ హిట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాను. ఇంతవరకు కూడా ఎక్కడనో హైదరాబాద్లోనో షూటింగ్ జరుగుతుందంటే ఎంతో గొప్పగా మనం పోయి షూటింగ్ తీసేస్తామా అనేవాళ్ళం, కానీ ఇప్పుడు అట్లా కాదు. కర్నూలులో తీస్తున్నారు, మళ్ళీ ఇదే వీళ్ళకి ఆదర్శంగా నిలబడి వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీయాలని చెప్పి నేను ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా తీస్తారని కూడా ఆశిస్తూ ఇది ఇంకా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఇంతటితో విను. ఏమండే బాగున్నారా? సందీప్ కిషన్ టాప్ అండి. అతను చాలా మంచి మంచి హీరో అవుతాడు. ఏ సినిమా చూసుకోండి, ఇందులో ఏంటంటే కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ వ్యవహారం ఉంది. మాలాంటి కమెడియన్స్ ఎప్పుడు ఇతని దగ్గర ఉన్న గొప్పతనం ఎందుకంటే మేమేదో గొప్ప గురించి ముఖస్థుతి గురించి చెప్పట్లేదు. అశోక్ కుమార్ గారు కానీ లేకపోతే మన అనంత్ గారు కానీ నేను కానీ మేము ఎన్నో సినిమాలు చేస్తున్నాం, కానీ రెగ్యులర్గా మాకు ప్రతి సినిమాకి ఇతను అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మాలో ఉన్న టాలెంట్ అతనికి తెలుసు, మా మిత్రత్వం అటువంటిది. సో అలాగే ప్రొడ్యూసర్ ఆ ప్రదీప్ అన్నయ్య వచ్చారు. ప్రదీప్ గారు ఇప్పుడే వచ్చేసి ప్రదీప్ గారికి వెల్కమ్. అంతేగా అంతేగా. సో అలాగే ప్రొడ్యూసర్లు కర్నూలు వారు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ డైరెక్టర్ కానీ హీరో కానీ ఏది కావాలంటే అది ఇచ్చి ఈ సినిమాకి సహకరించి చేసినందుకు మీరు కూడా సహకరించి సినిమాని హిట్ చేయండి. ఇటువంటి ప్రొడ్యూసర్లు ఉంటే ఓ 10 మంది బతుకుతారు, అలాగే 10 సినిమాలు తీయగలుగుతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి నాకు ఏమండి థ్యాంక్స్ అండి. ఇది మేడం, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి గట్టిగా మాడితే నేను మాడతాను మరి. ఏమండి యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అప్పటి నుంచి మీ ఎక్స్ప్రెషన్స్తో అదరగొడుతున్నారు స్టేజ్ మీద. సార్ మే వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ ప్లీజ్. అందరికీ 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 వినిపించట్లా వినబడలా ఓ అది. ఎందుకంటే ఈ సినిమా మాది కాదు, ఈ సినిమా మీది. డైరెక్టర్ మీవాడు, ప్రొడ్యూసర్ మీవాళ్ళు, సినిమా మీది. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇందులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నది నేను చెప్పను, ఎందుకంటే తెనాల రామకృష్ణ పేరులోనే ఉంది ఆ ఎంటర్టైన్మెంట్. ఆయన ఆ పేరును తీసుకుని తెనాల రామకృష్ణ బిఏబిఎల్ అని ఒక అద్భుతమైన సినిమా తీశారు. నాగేశ్వరరెడ్డి గారి గురించి మేము మా మిత్రుడు ఆల్రెడీ చెప్పాడు, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. సో ఈ సినిమాని అద్భుతమైన హిట్ చేసి కర్నూలు పట్టణానికే పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. తెస్తారా తేరా? వెరీ గుడ్, గుడ్ లక్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 15 ముందు వరకే ఈ సినిమా మీది, రిలీజ్ అయిన తర్వాత మా అందరిది. సో ఇవాళ నుంచే ఇచ్చేసారా? థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఇప్పటి నుంచే మనందరిది, కాబట్టి హిట్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీదే ఉంది. సో ప్రదీప్ గారు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. డెఫినెట్గా తర్వాత అనంత్ గారు మాట్లాడతారు. అంతేగా అంతేగా అన్న అబ్బాయిలందరికీ. అలాంటి పెళ్ళామే వచ్చి మీ జీవితం మొత్తం అంతేగా అంతేగా అవ్వాలని, అంతేగా అంతేగానే అమ్మాయిలకి అలాంటి మొగుడే వచ్చి మీ జీవితం అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత చల్లని మంచి సాయంత్రం ఇది. ఒక అద్భుతమైన సినిమాకి ఈ రోజున రిలీజ్కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే మొత్తం అంతా సెట్ అయ్యి ఇది రెడీగా ఉంది అని మీ అందరి శుభాశీస్సులు అందజేసుకునే సమయం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చిత్ర యూనిట్ మొత్తాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. గట్టిగా ఇంతేనా, ఇంతేనా కర్నూలు పవర్, ఇంతేనా? దీనికోసం ఆమె వచ్చాము. ఇంకా ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. కర్నూలు పవర్ను వాళ్ళు 100 రోజుల టైంలో చూపిస్తా అనుకుంటాను, ఇంతకన్నా గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు మాకు చాలా ఇష్టమైన వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, వారికి ముందుగా సభాపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలులో నాకున్న నా వెల్విషర్ వారు, వారి ముందర ఇలా మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో నేను వెన్నెల కిషోర్ ఫాదర్గా యాక్ట్ చేశాను. చాలా సరదాగా ఉంటుంది. తెనాలి రామకృష్ణుడు అనగానే మనకి ముందు గుర్తొచ్చేది ఈయన అశోక్ కుమార్ గారు,
టీవీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు సినిమాలో తెనాలి రామకృష్ణ అంటే మనకు గుర్తుండేది మన హీరో సందీప్ కిషన్ ఒక్కరే. అత్యద్భుతంగా చేశాడు ఆయన. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కనీసం ఒక 7-8 సార్లు ఆగి విపరీతంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను. ఐఎమ్ షూర్ మీరు బెరాల్గన్ ట్యాబ్లెట్ తీసుకుని థియేటర్కి రావాలి, ఎందుకంటే మీ కడుపు నొప్పికి మేము బాధ్యులం కాదు, మీరే చూసుకోవాలి. అన్ని నవ్వులు పువ్వులై ఈ పండగలా పూస్తాయి. అత్యద్భుతంగా డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారు తీర్చిదిద్దారు. అనుక్షణం ప్రతిక్షణం చాలా బాగుంటుంది సినిమా. ఇది రిలీజ్కి ముందరే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న అతి కొద్ది సినిమాలు ఇది ఒక సినిమా. ఈ సంవత్సరం నేను 3 సినిమాలు యాక్ట్ చేశాను, F2, చిత్రలహరి, గద్దలకొండ గణేష్. 3 సిల్వర్ జూబ్లీ సూపర్ హిట్ అయినాయి. 4వ సినిమా ఇది రిలీజ్ అవుతుంది. గంటా పదంగా చెప్తున్నా ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. మీ అందరికీ మరొకసారి అద్భుతమైన ఈ సాయంత్రం ఇంతమంది వచ్చి ఇంత ఆహ్లాదకర వాతావరణంలో తెనాలి రామకృష్ణని ఆశీర్వదిస్తున్నందుకు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరందరూ కలిసి జీవితంలో అనుక్షణం కొత్త కొత్త అవకాశాలు వచ్చినప్పుడు, కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు, కొత్త కొత్త స్నేహాలు వచ్చినప్పుడు, కొత్త కొత్త బంధాలు దారిలు మార్గాలు కనిపించినప్పుడు అనాల్సిన ఒకటే ఒక మాట, చేతులు కట్టుకుని మనమే లైట్ పడేలా చేసుకుని అంతేగా అంతేగా అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తెనాలి రామకృష్ణ సినిమా హీరో సందీప్ కిషన్ వచ్చేసారు ఇప్పుడే. సో యెస్ మీ అందరి క్లాప్స్ తో, మీ అందరి సౌండ్స్ తో, ఆ అర్పులతో, ఆ కేరింతలతో సందీప్ కిషన్ ని ఈ రోజు కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్స్ లోకి మనం వెల్కమ్ చేద్దాం. యెస్ మరి మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూమెంట్ వచ్చేసింది. సందీప్ కిషన్ ఇస్ ఫైనల్లీ హియర్. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఫైనలీ ఇస్ హియర్. మనం మళ్ళీ చాలా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ అందరితో ఒక సెల్ఫీ అండ్ వీడియో. లవ్ యూ కర్నూల్. సారీ టెక్నికల్ ప్రాబ్లమ్స్, అంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్. 1 సెకండ్. ఈ మధ్యలో జియో తప్ప ఏమీ బయట పని చేయట్లేదంట. థ్యాంక్ యూ. ఇంకోసేపు మళ్ళీ ఎక్కువ మార్గం ఉంది. ఓకేనా తెనాలి? తెనాలి రామకృష్ణ, థ్యాంక్ యూ కర్నూల్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎంట్రీ ఎలా ఉంటుందా అని చెప్పి మేము అంతా వెయిట్ చేస్తూ ఉంటే ఒక సెల్ఫీతో ఎంట్రీ ఇచ్చారు. అండ్ మరి కాసేపట్లో స్టేజ్ మీదకి వచ్చి జాయిన్ అయిపోతారు మనందరితో ఇంకా బోల్డ్ అన్ని మాటలు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ ఒక్కసారి మీ అరుపులు కేరింతలు ఇంకా రెట్టింపవాలి. కమ్మాన్ కర్నూల్. సో ఎస్, ఇప్పుడు అనంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అనంత్ గారు, సందీప్ కిషన్ గురించి ఒకసారి ఓయో ఆయో ఏంటో అదేంటో అని వేసుకుంటూ వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారండి బాబు, చేతులు ఎత్తండి. తెనాలి రామకృష్ణ, మేం కాదు మా పూర్వీకుల దగ్గర నుంచి మీ వరకు తెలుసున్న ఒక మంచి నేమ్. ఆ మాట ఎత్తితేనే అందరికీ హాస్యం తెలుసు, నవ్వించిన వాడని తెలుసు. అలాగే ఆ క్యారెక్టర్స్ ఎంతమంది యాక్ట్ చేసినా అందరూ నవ్విస్తూనే ఉన్నారు. ఈ సినిమా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా ఎప్పటికీ మిస్ కాకండి. మిమ్మల్ని చూసాక అనిపించింది ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్. సో ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారికి, అలాగే ఆడియన్స్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ గారు. థ్యాంక్ యూ సార్. మరి ఎస్ స్టేజ్ పైకి విచ్చేసిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారి 75th ఫిల్మ్ ఇది. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఈరోజు. కానీ దానికంటే ముందు ఇంకొక స్పెషల్ గెస్ట్ని మనం స్టేజ్ పైకి వెల్కమ్ చెప్దాం. ఎస్, పాణ్యం ఎమ్మెల్యే కాటుసాని రామ్ భూపాల్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ అలానే
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇద్దరు కూడా డైనమిక్ లీడర్స్ మనందరికీ తెలిసిందే. సో ఇద్దరు లీడర్స్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ మాటలు వినాలని చెప్పి మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. హార్టీ వెల్కమ్ టు యూ. సో మన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు బొకే అందజేస్తారు, ఆ తర్వాత ముందుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ పిక్చర్స్ ఎనాలి రామకృష్ణ బిఎల్ బిఏ బిఎల్ వీడియో రికార్డింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు కర్నూలు టౌన్లో జరగడం ఒక అదృష్టంగా మనం భావించాలి. నలుగురు నిర్మాతలు కూడా కర్నూలు జిల్లా వాళ్ళు కావడం, దర్శకుడు కూడా నాగేశ్వర రెడ్డి గారు కర్నూలు జిల్లా వాడు కావడం, కర్నూలులో ఈ ఫంక్షన్ జరగడం మాత్రం మన కర్నూలుకు ఒక అదృష్టంగా మనం భావించాలి. ఒకటి మాత్రం, కర్నూలు మనం చాలా సినిమాలు కర్నూలులో జిల్లాలో జరిగిన సినిమాలన్నీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో మనం చూడడం జరుగుతుంది. మనం కొన్ని గత సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లాలో షూటింగ్ తీసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడం, తెనాలి రామకృష్ణ బిఎల్ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ నలుగురు నిర్మాతలను కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన కర్నూలు డైరెక్టర్ తీసినారు కాబట్టి ఆ సినిమాను మనం అందరం కూడా ఆదరించి ఈ సినిమా తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ మంచి సక్సెస్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, అభిమానులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాకు సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సొంత ప్రాంతమైనటువంటి కోడుమూరు గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి కోడుమూరు పక్క మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళైనందుకు నిజంగా ఈరోజు మేము గర్వపడుతున్నాం. మనమందరం కూడా వీళ్ళను ఎంకరేజ్ చేసి, వీళ్ళు గత 20 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు ఒక కొత్త ఉత్సాహంతో ఈ సినిమాని ప్రారంభించారు, మనమందరం కూడా ఈ సినిమాను ఆదరించి వారికి ఒక గుర్తింపు తీసుకొని వస్తే మన ప్రాంతానికైతేనేమి మన జిల్లాకైతేనేమి కూడా పేరు వస్తుందని చెప్పి, మంచి పేరు వస్తుంది, మరిన్ని సినిమాలు మంచి సినిమాలు కూడా తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సినిమా మళ్ళీ 100 డేస్ ఫంక్షన్ కూడా ఈ ప్రాంతంలోనే, ఈ ఏరియాలోనే, ఈ గ్రామ ఈ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్లోనే చేసుకునే విధంగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క నిమిషం అండి. హీరో గారు సందీప్ ఒక్కసారి పైకి ప్లీజ్. ఏమనుకోవద్దు, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, మరి సాయి కార్తిక్ గారి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం. సో లీడర్స్ అందరూ కూడా ఇక్కడ వేదిక మీద జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వేదిక మీద విచ్చేసిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. అండ్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. అండ్ ప్లీజ్ దయచేసి ఇక్కడ ముందు ఎవరు కూడా నించోకూడదు, ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ మన కర్నూలు జిల్లా ప్రాంతవాసులు, ముఖ్యంగా మన కర్నూలు చుట్టుపక్కన ఉన్న ప్రొడ్యూసర్స్ అగ్రహారం నాగిరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రూపా జగదీష్ గారు,
మరి నలుగురే కాకుండా ఇంకో పంచపాండవులు నాగేశ్వర రెడ్డి గారు 5 మంది కలిసి మన కర్నూలు చుట్టుపక్కల ఉండే ప్రొడ్యూసర్లు డైరెక్టర్ గారు కలిసి తెనాలి రామకృష్ణ బీఏబిఎల్ పిక్చరు తీయటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నా దగ్గర వచ్చేప్పటికీ ప్రాంతం మీద విపరీతమైన పిచ్చిగా ఉండే టీజీ వెంకటేషు రాయలసీమ ప్రాంత అభిమాని, అలానే మిగతా ప్రాంతాలకు దూరంగా ఉండకుండా ఎప్పుడు కూడా మన పక్కన ఉండే వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం బాగుందని, ప్రాంతం బాగుందంటే రాయలసీమ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశాలు బాగుంటాయి అనే సామెతతో ముందుకు పోతూ వారికి కొద్దిగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ పిక్చర్ అంటే మామూలుగా మన ప్రాంతంలో ఎవరు పిక్చర్లు తీస్తామన్నా మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు కావాల్సిన వీలైనంత అసిస్టెన్స్ ఇవ్వటం ఆనవాయితీగా ఉండేది. సో ఇప్పుడు మనకు మన దీనికి సందీప్ కిషన్ మన రాయలసీమ ప్రాంతం వాడు కాకుండా రాయలసీమ ప్రాంత స్టైల్లోనే ఉన్నాడు, హీరో, చాలా చక్కగా నటించాడని చెప్పారు. సో బ్లెస్ చేస్తూ ప్రొడ్యూసర్లకు మరి డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారు చాలా మంచివారు నాగేశ్వర రెడ్డి గారు, కోడుమూరు ప్రాంతం వారు. ఆ మాట దాటితే మా యూనిట్లో తెనాలి రామకృష్ణ ఎవడంటే మా డైరెక్టర్ గారే. వామ్మో ఆయనంత మంచితనం ఎలా తట్టుకోవాలని తెలియదండి. మామూలుగా మనం రాయలసీమ బిడ్డ అనగానే ఒక కోపాన్ని యాంగర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆయన మేనేజ్ చేసినట్టు ఎవరు మేనేజ్ చేయలేరు. అండ్ నిజంగా చెప్తున్నా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నిజంగా నా కెరియర్లో ఈ టైంలో నాకు నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్గా దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. అలాంటి ఒక వ్యక్తిని, డైరెక్టర్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ కర్నూల్. మధ్యలోని మీరు ప్రొడ్యూసర్లను 4 చూపించి డైరెక్టర్ గారిని సెపరేట్ నిలబెట్టారండి. యాక్చువల్గా వాళ్ళందరూ పంచపాండవులు ఫ్రెండ్స్. ఏమన్నా మామూలుగా స్నేహం ఒక కరెక్ట్ ఫ్రెండ్ ఉంటే చాలరా, దేనైనా దాటుకొచ్చేస్తూ ఉంటుంది కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ప్రొడ్యూసర్లు. థ్యాంక్ యూ అండి మాకు ఇచ్చిన నమ్మకాన్ని, మా మీద పెట్టిన నమ్మకానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఫస్ట్ కాల్ అనిల్ శంకర్ గారు ఫోన్ చేశారు. ఏంటి సందీప్ ఇది అన్నారు. ఏంటి సార్ ట్రైలర్ ఎలా ఉంది సార్ అంటే 15 సెకండ్ ఆపేశాను అన్నారు. ఎందుకు అంటే మేము సర్లేరు నీకు ఎవరికి 6 కోట్లు పెట్టి కొండారెడ్డి బుర్జు సెట్ చేసాము, మీరు లైవ్కి తీసొచ్చారు అన్నారు. అది మేము లైవ్గా తీయగలిగామంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ కర్నూల్, మీరిచ్చే సపోర్టు మేము ఇవాళ అనుకున్న సినిమాని అనుకున్నట్టు తీయగలిగాం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, రీసెంట్గాని నా సినిమా నిన్ను వీడని నీడని నేనే వచ్చింది. చాలా నాలుగు సినిమా బాగా ఆడింది, చాలా సంతోషపడ్డా. మా అమ్మ మా పెద్దమ్మ కూడా వచ్చి ఒరే చాలా బాగుందన్న నా సినిమాని హ్యాపీగా ఏడుచుకుంటూ బయటకు వచ్చారు. ఇంటికి వచ్చి ఒక మాట అన్నారు, ఒరే చాలా బాగుండింది, కళ్ళం నీళ్ళు వచ్చింది, కానీ నీ సినిమాని మేము అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేసేది నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమారా, నువ్వు సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఉండి మమ్మల్ని నవ్వించడం నాకు ఇష్టం అన్నారు. ఇది మమ్మీ పెద్దమ్మగా చెప్పలా, ఆడియన్స్కి చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు ఎవరొచ్చి కలిసినా అన్నా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా అన్నా, లేదా బాబు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఒక సినిమా బాబు అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఏం వచ్చినా ఆపుకోకొచ్చు, కానీ నవ్వు వస్తే ఆపుకోలేము. ఈ 2 గంటలు 10 నిమిషాలు నవంబర్ 15న భయంకరంగా నవ్వుకుంటారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఒక నేను తప్పకుండా చెప్పుకోవాలండి, దిస్ ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్ ఆఫ్ అండర్ డాగ్స్. అండర్ డాగ్స్ అంటే అన్ని రకాల టాలెంట్ ఉండి, మంచితనం ఉండి, హార్డ్ వర్క్ ఉండి, ఇంకా పొందాల్సినంత రికగ్నిషన్ పొందని వాళ్ళందరూ కలిసి వచ్చిన ఒక సినిమానే ఇది. మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, 75 సినిమాలు, ఎన్నో సూపర్ హిట్లు. మా డిఓపి సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్స్, ఎన్నో సూపర్ హిట్లు. మా రైటర్ రాజ్సింహ, ఏంటి గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్కి రాసి నాతో ఒక్క అమ్మాయి తప్ప అని సినిమా తీసి అన్ఫార్చునేట్ టైంలో వర్కౌట్ అయ్యాలి. వీళ్ళందరూ కలిసి నాగేశ్వర రెడ్డి గారికి అండగా నిలిచారు. దాంతోపాటు మా ఎడిటర్ చోటాకే ప్రసాద్, మా ఎంటైర్ టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఎక్కువసేపు ల్యాగ్ లేకుండా ఇంకొక మ్యాటర్ చెప్పేస్తాను, ఓకేనా? లాస్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నేను ఈ గత కొన్నాళ్ళలో బాగా రియలైజ్ అయింది ఏంటంటే, ఒక సినిమా తీయాలంటే పొద్దున్నే ఎలగాలి, తిండి మానేయాలి, పైన కింద పడాలి. మొన్న ఆల్మోస్ట్ కర్నూలులోనే యాక్షన్ సీక్వెన్స్లో నా కళ్ళు ఆల్మోస్ట్ పోయింది టెన్షను. ఇంటికి వెళ్ళాక డాడీ ఏమో ఏంట్రా ఇన్ని రిస్క్లు ఎందుకు, కళ్ళు పోతే ఏంటి పరిస్థితి, అసలు ప్రాణం మీద తెచ్చుకోవడం ఏంటి అని నాకే అర్థం కాలేదు. అంత రిస్క్ చేశాను. మరుసటి రోజు పొద్దున్న మా బిల్డింగ్ బయట ఒక 60 మంది ఫ్యాన్స్ వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా నాకు టక్కని తెలియదు. ఇప్పుడు మీలో అట్లీస్ట్ 90% మందికి నా పేరు తెలుసు, నేను ఎలా ఉంటానో తెలుసు.
మీరు మీలో చాలా వరకు మంది ఎలా ఉంటారో లేదా పేరు కూడా నాకు తెలియదు, ఇక్కడి నుంచి కనిపించదు. అయినా కూడా ఇంత దూరం వచ్చి ఇంతసేపు నిల్చుని మమ్మల్ని చూసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారే, లవ్ యూ ఆల్ అండి. మేము ఎంత కష్టపడినా అది మీరిచ్చే ప్రేమ ముందు ఇంతే. సో మీకు మీ కుటుంబాన్ని తీసుకెళ్లి థియేటర్లో మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే సినిమాని తీసాం. దయచేసి తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ఎస్ థియేటర్లో చూడండి. తప్పకుండా లవ్ యూ సందీప్ అని చెప్పి మీరు ఎక్కడున్నా అక్కడి నుంచి అంటారు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపు తర్వాత మాట్లాడుకుందాం, బట్ నౌ థ్యాంక్ యూ. హీరో సందీప్ కిషన్ కి ఇంకోసారి చప్పట్లు. సో సందీప్ కిషన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సప్తగిరి గారికి కూడా ఒక పిక్చర్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇంకా ఈవెంట్ చాలా చాలా ఉందండి, ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇక్కడ 18 రోజులు షూటింగ్ జరిగింది. ఈ 18 రోజులు షూటింగ్ గాను టీజీ వెంకటేష్ గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేఈ సత్యం గారు, వీళ్ళ సహకారం మరవలేనిది. వీళ్ళందరికీ మేము ఈ సినిమా తరఫున రుణపడి ఉంటాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా చాలా సంతోషం ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు చేసిన సహాయం మర్చిపోలేము. థ్యాంక్ యూ మన పోలీసులు. జనం దయచేసి వెనక్కెళ్ళండి ప్లీజ్. ఎవరు హీరో మీద పడకండి. ఇదే నాకు ఏ ఆగండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు పైకి రండి. హీరో గారు పైకి రావాలి ప్లీజ్. ఏ హీరో గారికి అడ్లే ఉండే అడ్లే ఉండే. ఏ దయచేసి ఆపొద్దు, ఒక్కడ ఆపితే 100 మంది వస్తున్నారు ప్లీజ్ ఆగండి. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు బ్రదర్, సైలెంట్గా ఉన్నాడు కాస్త. సాయి కార్తీక్ గారికి ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, ఎవరు ఇళ్ళకి వెళ్ళరు, కాసేపు ఉండండి, ఇంకా చూడండి. ఇంకా ఒక అరగంట సేపు ప్రోగ్రామ్ ఉంది, ఎవరు వెళ్ళొద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తొక్కులాడొద్దు, దయచేసి తొక్కులాడొద్దు. తర్వాత ఇప్పుడు సాయి కార్తీక్ గారి 75వ సినిమా ఇది. వాళ్ళ సింగర్సు, వాళ్ళ టెక్నీషియన్సు అందరూ ఆయన్ని గౌరవంగా సత్కరించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇది చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్ప విశేషం ఇది. థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో సాయి కార్తిక్ గారు 75th ఫిల్మ్ కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ యూ. సో సింగర్స్ అందరూ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి మీకోసం రెడీగా ఉన్నారు. సో దేర్ వి గో. We wish you a 75. Many, many more to go. Congratulations, Anna. మ్యూజిక్ డైరెక్టర్ ఇలాగే లక్కీ అండి. చూడండి, 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు కలిసి పాడుతున్నారు. నాకు హ్యాపీ బర్త్డే కూడా ఎవరు విష్ చేసలేదు. చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ నా టెక్నీషియన్స్ ఇన్ని రోజులు నన్ను నిలబెట్టిన మా బావ షారు, నేను వర్షిని, అందరు కీబోర్డ్ ప్లేయర్స్ అందరికీ. యా చాలా హ్యాపీ ఈరోజు ఇంత నా 75th మూలం ఇంతమంది జనాల మధ్యలో జరపడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్. మీరందరూ వెనక్కి వెళ్తే హీరో గారు వస్తారు, వెనక్కి వెళ్తే వస్తారు. చాలా థ్యాంక్స్ ఈ షోని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సప్తగిరి గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి.
గిరి 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 సప్తగిరి ఏ గిరి ఏ గిరి గిరి నమ్మండి రా ఎలా ఒక్క నిమిషం సప్తగిరి గారు మాట్లాడతారు సైలెంట్గా ఉండండి దయచేసి ప్లీజ్ కార్త్ వద్దు ఆపండి గిరిని ఆపండి మీరందరూ కూడా కూర్చుంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడతారు మీరు ఇలానే అల్లరి చేస్తే ప్లీజ్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు వన్ బై వన్ సో ఫస్ట్ టైం ఇలా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కూర్చుంటే ఇంకొంచెం సేపు ప్రోగ్రామ్ ముందుకు వెళ్తుందండి ప్లీజ్ దయచేసి హంబల్ రిక్వెస్ట్ మీరందరూ కూడా కొంచెం కామ్గా ఉంటే ఇక మీదట కూడా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మేము ఇక్కడ జరుపుకుంటాం మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటాం ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంది ప్లీజ్ దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మనం చూడాల్సిన ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి రైటర్ రాజసింహ మాట్లాడతాడు ఈ సినిమా రైటర్ అయినా ఒక్కసారి సైలెంట్గా వినండి రైటర్ ఏం మాట్లాడుతూ ఒకసారి వినండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు రాజసింహ నేను ఈ సినిమా స్టోరీ రైటర్ని సందీప్తో అంతకుముందు ఒక సినిమా డైరెక్ట్ చేశాను ఒక్కమ్మాయి తప్ప అనే సినిమా డైరెక్టర్ని నేను అయితే సందీప్తో నేను ఎంతో కాలంగా ట్రావెల్ అవుతున్నాను ఈ సినిమా కథ సందీప్ ద్వారానే నాకు ఈ నాగేశ్వర రెడ్డి గారు పరిచయం అయ్యారు ఈ సినిమా తెనాలి రామకృష్ణ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారి సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్కి ఒక పెద్ద మార్క్ ఉంటుంది అంత చక్కటి సినిమా మీ ముందుకు రాబోతోంది మామూలుగా తెనాలి రామకృష్ణ అంటే శ్రీకృష్ణదేవరాయలు కొలువులో అష్టదిగ్గజాల్లో ఒకళ్ళుగా భువన విజయంలో ఒకళ్ళుగా తెనాలి రామకృష్ణ తెలుసు ఆ తెనాలి రామకృష్ణకి ఈ తెనాలి రామకృష్ణకి ఉన్న సంబంధం సింపుల్గా చెప్పాలంటే తెనాలి రామకృష్ణ ఆయనకి ఎంత సహనం ఉంటుందో అంత సాహసం కూడా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే శక్తితో కాదు యుక్తితో తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవటం తెనాలి రామకృష్ణ ప్రత్యేకత అలాగే ఈ సినిమా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలి మామూలుగా నాగేశ్వర రెడ్డి గారు అంటే మీనింగ్ నాగేశ్వర్ అంటేనే పాములకి అధిపతి శివుడు శివుడు ఎలాగైతే కంఠంలో విషాన్ని పెట్టుకుని పైన చందమామ అనేది పెట్టుకుని ఉంటాడో నాగేశ్వర రెడ్డి గారు ఈ సినిమాని ఈ సినిమాలో ఉన్నటువంటి బాధల్ని ఈ సినిమా జరిగేటప్పుడు జరిగినటువంటి కష్టాలన్నింటినీ కూడా నాగేశ్వర రెడ్డి గారు ఆయన మనసులో పెట్టుకుని బయటికి నవ్వుతూ ఎంతో చక్కగా ఈ సినిమాను హ్యాండిల్ చేశారు అలాగే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించినటువంటి ఆయన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ముఖ్యంగా రైటింగ్ డిపార్ట్మెంట్ భవానీ నివాస్ ఆ తర్వాత రాజ్ విక్రమ్ రాజ్ చాలా చక్కగా రాశారు అంతేకాకుండా చాలా సీనియర్ మోస్ట్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు కూడా ఇవాళ వచ్చారు పూరి జగన్నాథ్ గారు ఎన్నో సినిమాలకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి లిరిక్ రైటర్ ఈడియట్ నుంచి మొన్న స్మార్ట్ శంకర్ వరకు ఎన్నో సినిమాలకి లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు మా అందరికీ ఆదర్శం ఆయన అటువంటి ఎంతోమంది ఇక్కడికి వచ్చారు ఇవాళ కర్నూలులో ఈ ప్రోగ్రాం జరగడం మా అందరికీ అదృష్టం మీ అందరి ఉత్సాహం బాగుంది కొంచెం మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ కార్యక్రమం ఇంకా బాగా జరుగుతుంది సప్తగిరి వస్తాడు అందరూ వచ్చి మాట్లాడతారు ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అతను ఇవాళ ఫంక్షన్కి హీరో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సాయి కార్తిక్కి కూడా నా తరఫున అభినందనలు ఇంకా ఎంతోమంది మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు ఈ సినిమా 15 రిలీజ్ అవుతుంది ఎప్పుడు డేట్ ఎప్పుడు 15 ఒక్కసారి చెప్పండి 15 ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి మీ బ్లెస్సింగ్స్ ఎందుకంటే కర్నూలులోనే ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది సో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి థ్యాంక్ యూ ప్రసాద్ ఈయన ఈ సినిమాకి డైలాగులు రాశారు నివాస్ అండ్ ప్రసాద్ మాట్లాడతాడు హాయ్ కర్నూల్ మీకంటే గట్టిగా అరుస్తాం మేము కూడా సైలెంట్గా ఉండాలి వినండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అవకాశం ఇచ్చిన నాగేశ్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆయనతో నేను సింహశాస్త్రి సీమ డబ్బాకాయ దేనికైనా రెడీ అన్నీ చేశా. ఆ హిట్ సినిమాలతో పాటు ఇంకో హిట్ సినిమా ఇచ్చారు మళ్ళీ నాకు, థ్యాంక్ యూ సార్. అలాగే సందీప్ కిషన్ గారు, ఆయన చేసిన అన్ని సినిమాల్లో కామెడీ అంతా ఈ సినిమాలో పెట్టారు. ఫైట్లు డ్యాన్సు ఈ సినిమాలో కొత్తగా ఉంటాయని. బ్రదర్స్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది బ్రదర్. సార్ ఎనీవే అందరికీ థ్యాంక్ యూ. శివ కాదు వెళ్ళిపోయాను అనుకున్నారా? అక్క పిలిస్తే సుస్సు పోయడానికి వెళ్ళా, పోసుకొని వచ్చా. ఎలా ఉంది ట్రైలర్? నేను సందీప్ కిషన్ గారిది నాది అన్ని హిట్ కాంబినేషన్సే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పులిహోర గుర్తుందా? బీరువా సినిమా గుర్తుందా? మళ్ళీ ఈ సినిమానే తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ తమ్ముడు చెప్తున్న కర్నూలు వాసులందరికీ, ఈ సినిమా హిట్ చేయకపోతే మీ అందరి పైన మడ్డలు కేసేస్తాడు మా హీరో. ఫిక్సా? హిట్ చేస్తున్నారా? పవర్ స్టారా? తమ్ముడు ఈ మధ్య 2-3 సినిమాల్లో హీరోగా చేశాను, కానీ చాలామంది నన్ను అన్న మీరు మళ్ళీ కమెడియన్గా చేయాలన్నా అని అడిగారు నన్ను. తప్పకుండా చాలా సినిమాల్లో కమెడియన్గా చేస్తున్నాను, కాకపోతే మళ్ళీ కమెడియన్గా చేయాలంటే ఒకరే ఒరే ఏరా 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 చెప్తా, మళ్ళీ కమెడియన్గా చేయాలి అంటే ఒక మంచి సినిమా కావాలి. ఆ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్, మంచి హిలేరియస్ క్యారెక్టర్ ఇచ్చిన మా నాగేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా నవంబర్ 15 ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే తీరుతున్నాం, ఇది ఫిక్స్, దీంట్లో సెకండ్ థాటే లేదు. మా భయ్య మళ్ళీ ఇరగదీస్తున్నాడు ఈ సినిమాలో, ఎంటర్టైన్మెంట్ జోనర్కి మళ్ళీ వచ్చాడు. మీ అందరికీ నవ్వులే నవ్వులు. అలాగే ఈ ఫంక్షన్ ఇంత జయప్రదం చేసిన కర్నూలు వాసులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రొడ్యూసర్లు పంచ పాండవులు కాదండి, వాళ్ళ తెగింపు దమ్ము ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇక్కడ షూటింగ్ చేయడం, ఇక్కడ ఫంక్షన్ పెట్టడం నిజంగా వాళ్ళ లోకాలిటీ ఏంటో చెప్పారు, నిజంగా గ్రేట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ చిరునవ్వు ఈ సినిమాకి గొప్ప సక్సెస్ ఇస్తుంది. మా అన్న కూడా పెద్ద సినిమాని అవ్వాలి, గొప్ప సక్సెస్ రావాలి. అలాగే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి 75th ఫిలిం ఇక్కడ కర్నూలు ఏరా రే ఏరా ఏరణీయ ఏరా థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ జై హింద్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారు, దాని తర్వాత మళ్ళీ మనం అసలు మాట్లాడుకుందాం, ఓకేనా? వస్తాను భయ్య, నిజంగా చెప్తున్నా, అందరూ మాటేసాక నేనే వస్తా, ఓకే? పక్క ఒక 5 నిమిషాలు నాకు సోపిక్ పట్టండి, నేను మాటిస్తే మాట నిలబెట్టుకుంటా పక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరూ ఈ సభ జరిగిన ప్రతి క్షణం అందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా నేను హీరో అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? కేవలం మీ వల్లే ఇంత ఆనందంగా ఉన్నారు. కర్నూలు ప్రజలందరికీ నేను ఏమీ ఇచ్చి రుణం తెచ్చుకోలేను, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కర్నూల్, ఐ లవ్ యూ. ఈ సినిమాకి కథ మొదలు పెట్టిన దగ్గర నుంచి శ్రీకారం చుట్టింది సందీప్. నాకు ఒక మంచి కథ తెలుసు సార్, ఆ కథ బాగుంటుందన్నాడు, ఆయన ఇచ్చాడు రాజసింహ. ఆ తర్వాత ఎంటర్ అయ్యారు స్క్రీన్ ప్లేలోకి విక్రమ్ రాజ్, నివాస్, ప్రసాద్, వీళ్ళందరి సహకారం ఎప్పుడూ మరవలేను. అలాగే ఈరోజు పాటలు అద్భుతంగా రాసిన చిలకరెక్క గణేష్, మా భాస్కర్ భట్ల, భాస్కర్ భట్ల గారు ఇస్ మై లవ్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బ్రదర్ నేను ఎక్కువ ఎవరిని పొగట్టడానికి టైం ఇవ్వట్లేదు. మా స్వామి, ఈ సినిమా ప్రశాంతంగా జరగడానికి
అతి ముఖ్యమైన కారణాల్లో మా అయ్యప్ప చాలా ఇంపార్టెంట్. శివ స్వామి, ఐ లవ్ యూ స్వామి. మేము ఇంత హ్యాపీగా సినిమా చేయడానికి కర్నూలు ప్రజలు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఎంత కారణమో నువ్వు కూడా అంతే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సీతారాం టీమ్, సీతారాం అండ్ శివ వెరీ నైస్. ఈ రెండు జోడెడ్లు, ఈ జోడెడ్లు హీరోని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. తర్వాత మై లవబుల్ ప్రొడ్యూసర్స్ రండ్రా, ఇట్రా మా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ. ఐ లవ్ యూ మై ప్రొడ్యూసర్స్. ఈ సభ ఇంత గ్రాండ్గా జరగడానికి 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి, కర్నూలులో ఉండి రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడి ఇంత సక్సెస్ చేసినందుకు నాగిరెడ్డి, జగదీష్, సైలెన్స్ శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, వీళ్ళ నలుగురు ఎంతో కృషి ఉంది. వీళ్ళ కృషికి మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆశీర్వదించారు చూసారా. ఇది జీవితాంతం మర్చిపోలేను. నేను ఒక ఫ్రెండ్గా వీళ్ళకు ఒక మంచి సినిమా తీశానని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుడి దయ కూడా, ప్రేక్షకుల దయ కూడా ఈ సినిమాకి కావాలి. ఇంతకన్నా నేను విసిగించాను. హీరో గారు మాట్లాడతారు. జై తెనాలి రామకృష్ణ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కొంచెం అందరూ వెనకాలరా, అందరూ కొంచెం వెనకాలండి. ఒక్క నిమిషం మీకోసం ఒక విషయం, నా తరపున ఒక చిన్న గిఫ్ట్. వన్ మినిట్ సైలెంట్. సో అందరూ నా కోసం ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా? మీరందరూ ఒక్కసారి కెమెరాలో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారా? ఈ మధ్యన హిందీ వాళ్ళు ఎక్కడికెళ్ళా ఫ్లాష్ లైట్లు వేస్తారు, మన వాళ్ళు కుదరట్ల, మనం దానికన్నా బెటర్ చేద్దాం, చూపిద్దాం ఒకసారి. అందరూ మీ కెమెరాలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి ప్లీజ్. అదే అద్దరిపై చూడండి, అక్కడ అది మ్యాటరు ఎత్తండి. అందరూ ఇంకా అంతేనా బా కర్నూలు అడిగిందిగా. ఓకే, మీ అందరికీ నా తరపున ఒక గిఫ్ట్. వింటారా గిఫ్ట్ ఏంటో ఒకసారి? ప్రపంచం మొత్తం తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాని 15వ తారీఖున ఫ్రైడే చూస్తుంది, కానీ తెనాలిలో 14వ తారీఖు రాత్రే చూస్తారు. నేను మీకోసం వేసే ఫ్రీ షో. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ మీరే సినిమా చూడాలి, సినిమా ఎలా ఉందో మీరే బయటికి చెప్పాలి. కర్నూలులో 14వ తారీఖు రాత్ర ఫస్ట్ మీరే సినిమా చూస్తారు. ఈ సినిమాకి టికెట్లు లేవండి, అది నా షో, నేను మీకోసం వేసే షో. నేను సినిమా తీసేది మీకోసం మాత్రమే. మీరే నా బాస్. మీకు నేను సినిమా తీసాను, మీకు సినిమా చూపిస్తా, మీకు నచ్చితే బాగుందని చెప్పండి, బాగాలేదంటే తిట్టండి. పూర్తి అత్తి మీకు ఉంది. నవంబర్ 14th. లవ్ యూ కర్నూల్. వన్ మోర్ థింగ్, భయ్యా వన్ సెకండ్ నాకు నా అమ్మ నాన్న అంటే ప్రాణం, వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా. నాకు మీలో దిగి ఫోటో దిగాలి ఉంది, కానీ చేయలేము. ఎవరికి ఫోటోలు రాదు, అందరూ పడిపోతాం. ఇది ఫ్యాక్ట్, ఇది నిజాయితీగా చెప్తున్నా. Please subscribe. Do subscribe to TFC Media Channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.